సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే తమను వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్నారు నకిరికెల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామన్నారు. టికెట్ల విషయంలో విపక్షాల మైండ్ బ్లాక్ అయిందని చెబుతున్న నకిరికెల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో మా నల్గొండ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ సిట్టింగ్లందరికీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో టికెట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో వారందరూ కూడా ఇక ప్రచారాన్ని కూడా షురు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నకరికలకు సంబంధించినటువంటి ప్రచారాన్ని ఇప్పటికే ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. మరోవైపు ఏదైతే తాను ఇచ్చిన హామీలతో పాటు రానున్న రోజుల్లో మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలతో ప్రజల ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆశావాహులు టికెట్లు దక్కకపోవడంతో నిరాశతో పాటు వీడుతున్నారు. మరోవైపు భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పేసి అంచనాలతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. మొత్తంగా నల్గొండ జిల్లాలో మాత్రం రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. ఇక నకరికల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయని మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే పెద్దది చెప్పండి అన్న. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మరోసారి బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్నట్టు ఉంది. ఎలా ఉంది మీకు టికెట్ దక్కినందుకు ఎలా అనిపిస్తుంది? బీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు బీఆర్ఎస్ పార్టీ తరఫున నకరికల్ నియోజకవర్గం మరి అభ్యర్థిగా అనౌన్స్ చేసినందుకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాం. నేనే కాదు నా ప్రాంత ప్రజలు కానీ వ్యాపారవేత్తలు కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ నగరగా నేను ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పటికే మీరు ఒట్టి మడత నుంచి ప్రచారాన్ని స్టార్ట్ చేసిన పరిస్థితి ఉంది. అంటే ముందు ముందు ఎలాంటి ప్లానింగ్తో ప్రచారాన్ని ముందుకు తీసుకోబోతుంది? అభ్యర్థిని ప్రకటన చేసిన రోజే మంచి ముహూర్తం పెట్టి మా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. మా పార్టీ అధినేత గారు అదే రోజు మంచి రోజు కాబట్టి కొన్ని ప్రోగ్రాంలు కూడా ఒట్టిమర్తి గ్రామంలో నరరాఘవరెడ్డి గారు కేసీఆర్ మాజీ శాసనసభ్యులు వారి స్వగ్రామమైన అక్కడి నుంచే ప్రచారం చేయడం జరిగింది. ఎందుకంటే ఆరు పరిణామంగా నిజాయితీగా పనిచేసిన గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు, ఉద్యమ నాయకుడు, అలాంటి నాయకుని గ్రామంలో వారు ఆదర్శంగా తీసుకుని వారికి ఘనంగా నివాళులర్పించి అక్కడి నుంచే ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. చెప్పండి, అంటే మీరు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలిగారు? ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి హామీలతో ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అభ్యర్థించే పరిస్థితి ఉందండి? గతంలో నేను నిన్నటి కూడా ఎన్నికలు పోయినప్పుడు ఎప్పుడు కూడా హామీలు ఇవ్వను. 2009లో కానీ 2014 కానీ 2018 కూడా ఎప్పుడు కూడా హామీలు ఇవ్వను. హామీలు ఇవ్వని పనులు ఎక్కువ చేసుకుంటూ వచ్చాను. ఇలా ఉదయ సముద్రం ప్రాజెక్టు అనేది 200 కోట్ల రూపాయల తోటి ట్రయల్ రన్ చేసి నీళ్లు పూపించే కార్యక్రమం చేసినాం. ఆర్టీ పనుల దగ్గర ఎన్నికల హామీలు ఇవ్వకుండానే 100 కోట్ల రూపాయల తోటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకొచ్చి పనులు స్టార్ట్ చేసినాం. ఇలా నగరికల్లో హామీలు ఇవ్వకుండానే 32 కోట్ల రూపాయలతోటి 100 బెడ్స్ హాస్పిటల్ పేద వర్గాలకు అందరూ కూడా వైద్యం అందుబాటులో అని చెప్పి తీసుకొచ్చినాం. అదే నగరికల్ టౌన్లో రోడ్డు వైండింగ్ కూడా గ్రామంలో టౌన్లో రోడ్లు కావచ్చు దాదాపు 16 కోట్లతో రోడ్లు వేస్తాయి. అదే ప్రాంతంలో నకరికల్ టౌన్లో వైకుంఠ ధామాలు నిర్మాణం చేసిన బ్రహ్మాండంగా 32 కోట్ల రూపాయలతోటి సెంటర్ లైనింగ్ రోడ్డు వైండింగ్ కార్యక్రమం చేసిన ఇన్పావల్ టెంపుల్, సోమేశ్వర సార్ టెంపుల్ ఎవరు ఊహించని పరిణామం అది. ఆ ప్రాంత ప్రజలను ఎవరు కూడా ఉంచలేదు. రోడ్డు వైండింగ్లో పోయింది గత 2009-10లో సోమేశ్వర సార్ రోడ్డు వైండింగ్లో కటింగ్లో పోతే హైవే వైండింగ్లో పోతే ఆ టెంపుల్ పక్కనే కొద్ది గుడి నిర్మాణం చేసుకుని కార్యక్రమం జరుగుతున్నాయి. చాలా పవిత్రమైన టెంపుల్. అలాంటి టెంపుల్ కూడా దాదాపు 7 కోట్ల రూపాయలతోటి ఇలా ఇన్పావల గుట్ట మీద ఎవరు ఊహించిన పరిణామం 7 కోట్ల రూపాయలతోటి ఇలా గుట్ట మీద నిర్మాణం జరుగుతుంది. ఇలా చిట్యాల 32 కోట్ల 40 కోట్లతో చిట్యాలు జరుగుతుంది. రావణపేట టౌన్ జరిగింది. ఇలా పిలాయపల్లి కాలువ పూర్తి చేసుకోవాలన్నాం. నార్కపల్లి రోడ్డు బైండింగ్ కూడా దాదాపు 16 కోట్ల రూపాయలతో రోడ్డు బైండింగ్ పనులు చేస్తున్నాం. గ్రామాల్లో ఎక్కడ కూడా నిధుల కొరత లేదనే సమస్య లేదు. ఇలా గతంలో జరిగిన 5 ఏళ్ల కంటే ఈ 4.5 సంవత్సరాల్లో ఒక 5-6 ఇంతలు రెట్టింపుగా ఇలా ప్రతి గ్రామం, ఏ గ్రామం చూసుకున్నా లింక్ రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు కావచ్చు, అదేవిధంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం బీటీ మన సీసీ రోడ్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, కొన్ని గ్రామాల్లో అయితే పబ్లిక్ హెల్త్ సెంటర్లు కావచ్చు, కొన్ని గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కావచ్చు, ప్రతిది కూడా ఏది కూడా లోటు లేదనుకుంటా, శక్తి వంచన లేకుండా ముఖ్యమంత్రి గారి సహకారంతో గౌరవ ఐటీ శాఖ మాత్రులు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు మా జిల్లా మంత్రి గారి సహకారంతో ఈ నకరికల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమృద్ధిగా అభివృద్ధి జరగాలన్నది నా ఆకాంక్ష. ఆ పద్ధతిలో ముందుకు సాగుతుంది.